దగ్గర దింపిల్ తండ్రి కేజీ కొట్టిండు మా తండ్రి దాడ చెప్పువాని ఎప్పుడైతే వలుకుతుంటే తల్లి గిరగిర దింపినాక బొర్లా బొక్కల పడుతున్నది కాదే అవ్వాడి రక్తం కక్కుతున్నది ఇల్లవ్వా అయ్యో భగవంత అలనాడు చూడండి నా భర్త జగజ్ఞ మునిరాజు ఏమంట చెప్పిండు అవ్వా ఓ బామ రేణుకాయలమ్మ వద్దు వద్దు బామ కొడుకులు వద్దు బామ బిడ్డలు వద్దు బామ కొడుకులు ఉడితే కోటి కష్టం ఉంటది బిడ్డలు ఉడితే సవరాజ్య వేలవంతం ఉంటది బామ కొడుకు పుట్టినాక ఓ బామ రేణుకాయలమ్మ 12 ఏళ్ళు నీ మాటింటాడు గాని 12 ఏళ్ళు దాటినాక కొట్టినా వడాలే తిట్టినా వడాలే లంజన్న వడాలే లౌకన్న వడాలన్నాడు కాదే అమ్మ ఎల్లనా కొడుకు గిరగిర దింపిండు అవ్వదరిని కేజు కొడుతున్నాడు బాబు జాడాడుగుతున్నాడవ్వా ఆ తల్లికి భర్త అది కత్తున్నాడు కాదు పడగ పడగ పది వంద స్థానం పోయి పెట్టాయా
నా కన్నడలు కలిగించిన కన్నడలు వెంచిన కన్నడరా నా తొడలు తొడలు చేసి నా చేసి లంబడి కూడెములోన భీమనాయకుడు భీమమ్మ చెడ్డ దినాన ఐదుగురు పిల్లలు ఉడితే సోల్పు సింతల్ల వారేసిపోతే పిల్లల్లేని భ్రమకు తీసుకొచ్చి సాదుకున్న కొడుక నాకు మొగుడు లేడు మీరు నా పిల్లలు గారు నిజమేనా ఇది ఏరు అన్నార పొల్లు మా అవ్వ గుణం మీ గుణం ఒక్కటే ఉన్నది పనకల కిట కిట మొత్తం మావదిక్కె ఉన్నట్టు వాడు దొరకాలే మా అయ్యవాడు ఎట్లుండో ఏమడుగుతున్నా మా అవ్వ హైదరాబాద్ లో పెద్ద బిల్డింగ్ కట్టి అవ్వన్నా పది ఎకరాలు భూమి కొని ఇవ్వన్నా ఏమడిగినా ప్రజలు వలుకుతుంటే శివులు వరిగిపోయి రక్తాలు ఆడుతున్నాయి నీవు బట్ట లేక ఉట్టిండ్రురా అయ్య లేక ఉట్టిన బతకత్తాలి బట్టలు లేక బుడ్డ కోసి పెట్టుకుని బతకచ్చు పది వందల దాకా తిని పానకాల గిడగిట అన్నం లేకపోతే అడుక్కొని తిని బతకచ్చు కానీ మీరు అయ్య లేక ఉట్టిండ్రంటే బతకత్తాలి ఎక్కడున్నదో లంబడి గూడెం లంబడి గూడెంతో రాముడు వచ్చినాడా.